లైఫ్ స్టైల్తో వచ్చిన మార్పులతో అనేక రోగాలు వస్తున్నాయి. రోగాలు రావడానికి ప్రకృతి కారణం కాకపోయినా ఆ ప్రకృతిలోని పంచభూతాలతో ఇక్కడ వైద్యం అందిస్తారు. కొత్తగా రెనోవేషన్ జరిగిన తర్వాత హాస్పిటల్ ఎలా మారింది, ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఒకసారి చూద్దాం. ఈ నేచర్ క్యూర్లో ఉదయం సాయంత్రం కూడా యోగా క్లాసెస్ అనేవి జరుగుతాయి. ఇన్ పేషెంట్సే కాదు, అవుట్ పేషెంట్స్ కూడా వచ్చి స్పెషల్గా ఇక్కడ క్లాసెస్ తీసుకోవచ్చు. అంటే నెలకి 200-400 రూపాయల్లో ఇక్కడ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గురుగారితో మాట్లాడదాం. గిరీష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, బేసిక్గా చూస్తే ఈ యోగా క్లాసెస్కి బయట నుంచి అలాగే ఇన్ పేషెంట్స్తో పాటు ఇన్ పేషెంట్స్ అండ్ అవుట్ పేషెంట్స్ కూడా వస్తుంటారు కదా, ముఖ్యంగా ఎలాంటి క్లాసెస్ ఇస్తుంటారు? మార్నింగ్ 5:30 to 7 బ్యాచ్ యంగ్స్టర్స్ అండ్ లిటిల్ బిట్ స్పీడ్, అంటే దాంట్లో యోగా, యోగానే కాకుండా వ్యాయామము. ఇట్స్ లైక్ కొందరికి ఏంటంటే జిమ్కే వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది. అలా కొంచెం కొద్దిగా స్పీడ్గా స్లోగా అన్ని వర్షన్స్ కలిపి ఏజ్ గ్రూప్ మీరు చూసుంటారు, ఆ అబ్బాయి 8 ఇయర్స్ నుంచి 70-80 ఇయర్స్ వరకు కూడా అందరూ చేయగలుగుతారు ఈ బ్యాచ్లో. ఇట్స్ అన్ ఫిట్నెస్ పర్పస్. దట్ ఈస్, దీనికి కొందరు పవర్ యోగా అంటారు, డిఫరెంట్ నేమ్స్ దే విల్, బట్ దిస్ ఈస్ యోగా ఓన్లీ. థెరపీటిక్ యోగాలో భాగంగా ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి చేస్తారు. కొంతమందికి ఫర్టిలిటీ సమస్యలు ఉంటాయి, కొంతమందికి బ్యాక్ పెయిన్, కొంతమందికి నీ పెయిన్స్, దాంతోపాటు ఒబేసిటీ, కొంతమందికి స్ట్రెస్, ఇలా ఏది ఉంటే దానికి వాళ్ళకి స్పెషల్గా 1-to-1 క్లాసెస్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఆ హెల్త్ ఇష్యూకి సంబంధించిన క్లాసెస్ అనేవి తీసుకుంటారు. అయితే ఈ థెరపీటిక్ యోగాలో రిజల్ట్ ఎలా ఉంటాయి, దీని బెనిఫిట్స్ అయ్యి ఒకసారి మనము ప్రాణాయామ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు సాయిరామ్ గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ థెరపీటిక్ యోగాలో రిజల్ట్ ఎలా ఉన్నాయి? రిజల్ట్ 80% ఉంటుందండి. అంటే ఎఫర్ట్స్, పేషెంట్ ఎఫర్ట్స్ పెట్టి మేము చెప్పిన కండిషన్స్ అప్లై చేసి కేసర్ వైజ్ 15 డేసా, 1 మంతా, 2 మంత్స్ అనేది రెగ్యులర్గా వస్తే 100% కాకపోయినా 80% రిజల్ట్ ఉంటుంది. ఎఫర్ట్ ఫ్రమ్ దట్ అలోపతి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ వాళ్ళు ఫాలో అవుతూ మేము చెప్పే యోగా, ఇది ఫరాప్స్ పెట్టుకుని ఈ థెరపీటిక్ యోగా చేయడం వల్ల రిజల్ట్ బాగుంటుందండి. ఇందులో ముఖ్యంగా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తారు? మెయిన్ థింగ్ అంటే లైఫ్ స్టైల్లో వచ్చే ప్రాబ్లమ్స్ వాటికి 100% థెరపీటిక్ యోగా హెల్ప్ అవుతుందండి. అంటే బ్యాక్ పెయిన్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, మెంటల్ డిజార్డర్స్ అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ అవ్వటం కానీ, లేదా డయాబెటిక్ కానీ, ఒబేసిటీ, ఇవన్నిటి మీద కూడా మేము థెరపీటిక్ యోగా చేయిస్తూ ఉంటాం. రిలీఫ్ బాగుంది. నేను వచ్చి చాలా తక్కువ రోజులే, 15 డేస్ అవుతుంది, మధ్యలో డుమ్మా కొట్టాను. నాకు ఈ నరాల ప్రాబ్లం కొంచెం, ఈ బాల్స్తో వేయడం వల్ల ఏంటంటే మూమెంట్ ఉంటుంది కదా, మన హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవుతుంది. మామూలుగా ఇలా ఇలా అంటే మనకి మూవ్ అవ్వదు, బాల్ అయితే ఇలా ఇలా అన్నకపోతే కొంచెం దాంతో పాటు మూవ్ అవుతుంది, కాబట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంది. ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా మీరు వచ్చి ఒక 15 డేస్ అట్లా అంటున్నారు, రిజల్ట్ ఎలా అనిపిస్తుంది? బెటర్, బాగుందండి. సో నేచర్ క్యూర్లో అందించే ట్రీట్మెంట్స్లో ఇవి అత్యంత ముఖ్యమైనవి అని చెప్పొచ్చు. ఫిజియోథెరపీ, ఆక్యుపెంచర్, అలాగే అయస్కాంత చికిత్స అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా. ఇందులో భాగంగా లైఫ్ స్టైల్లో వచ్చే ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళ వాటన్నిటికీ కూడా ఇక్కడ కొంతమంది అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఆయుర్వేదము, అలోపతి, యునాని, హోమియోపతి అన్నీ ట్రై చేసిన తర్వాత అక్కడ ఎక్కడ ఉపశమనం కాకుండా అంటే ఇక్కడికి వస్తూ ఉంటారు. మానిపులేటివ్ థెరపీ అనే విభాగంలో ఒక మసాజ్ అనేది వస్తుందన్నమాట. మసాజ్ థెరపీ ద్వారా ఏంటంటే మనము లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ సక్రమంగా పనిచేసేట విధానంగా అవుతుంది. ఈ ప్రకృతి వైద్య విధానంలో 3 పద్ధతులు ఉంటాయి. ఏంటంటే అవి 3 ఏం చేస్తాయంటే బాడీని రిజ్యూనేట్ చేస్తాయన్నమాట. మొట్టమొదటి విధానం ఏంటంటే ఎలిమినేటివ్ ట్రీట్మెంట్. ముఖ్య ఇదేంటంటే లోపల ఉన్న టాక్సిన్స్, ఆ టాక్సిన్స్ని బయట పంపడమే ఎలిమినేటివ్ స్టేజ్ అంటాం. ఈ ఎలిమినేటివ్ స్టేజ్లో వచ్చేసి మనకు మర్దన చికిత్స, ఆవిరి స్నానము, తొట్టి స్నానము, వివిధ రకాలైన పట్టీలు, ఇవన్నీ ఏవైనా ఆహార చికిత్స ఉంటుంది, ఇవన్నీ మొదటి స్టేజ్లో ఉంటే రోగ కారణమైనటువంటి ఈ టాక్సిన్స్ అన్నింటినీ బయట పంపించేస్తాం. ముఖ్యంగా స్ట్రెస్ రిలీఫ్ అనేది కూడా వస్తుంది. దీంతోపాటు మరిన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, స్పైనల్ బాత్ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం.
సో స్టీమ్ బాత్ తో పాటు పలు రకాల స్నానాలు కూడా ఉన్నాయి. సో మసాజ్ అనగానే ఆయిల్ తో చేస్తారు, కానీ ఈ హైడ్రో మసాజ్ లో మాత్రం వాటర్ తో చేస్తారు. చూస్తున్నాం కదా వాటర్ అంతా కూడా లోపల తిరుగుతుండడంతో బాడీకి మొత్తం రక్త ప్రసరణ కావచ్చు, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, అలాగే పెయిన్స్ అవి కూడా తగ్గుతాయి అంటున్నారు. సో దీని గురించి ఒకసారి ఈ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా అడుగుదాము. అంటే హైడ్రో మసాజ్ అంటే ఎట్లా చేస్తారు? మ్యామ్ ఇది డిలక్స్ హైడ్రో మసాజ్ అంటారు. ఈ కైండ్ ఆఫ్ అండర్ వాటర్ మసాజ్. సో కింద మనకి జెట్ స్ప్రేస్ ఉంటాయి. సో దాని ప్రెషర్ మోడిఫికేషన్తో ఉంటుంది మ్యామ్. సో దీంట్లో హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ రెండు వస్తాయి. సో బాడీ మొత్తం సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మజిల్ టోన్ పెంచుతుంది, లోపల వైటల్ ఆర్గన్స్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, టోటల్గా బాడీకి మంచి ఎండోర్ఫిన్స్ రిలీజ్ చేస్తుంది. నాచురల్ పెయిన్ కిల్లర్స్ అంటారు ఎండోర్ఫిన్స్. సో అది రిలీజ్ అవ్వడం వల్ల పేషెంట్ చాలా రిలీఫ్ ఫీల్ అవుతారు. అంటే పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇస్తారు ఇది? పెయిన్స్ ఉన్న వాళ్ళకి, పెయిన్స్ ఉన్న వాళ్ళకి, ఇన్సోమ్నియా పేషెంట్స్కి, అందరికీ ఇస్తారు. ఈవెన్ ఒబెసిటీ వాళ్ళకి, బట్ హైపర్ టెన్షన్ పేషెంట్స్కి ఇవ్వద్దు మ్యామ్. అంటే హాట్ వాటర్తో ఇస్తారు ఇది? హాట్ అండ్ కోల్డ్ రెండు ఉంటాయి మ్యామ్. అక్కడ గీజర్ కనెక్షన్ ఉంటుంది, హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ రెండు వస్తాయి. సో ఒకసారి అబ్బాయితో కూడా మాట్లాడదాము. ఎట్లా అనిపిస్తుంది ఈ ట్రీట్మెంట్? బాగుందండి, స్విమ్మింగ్ చేసినట్టుంది. యాక్చువల్లీ మసాజ్ చేసినట్టు సమ్ జెట్స్ అన్ని తిరుగుతున్నట్టుంది, బాగుంది, ఫీల్ బాగుంది. సో అది ట్రీట్మెంట్లో భాగంగా పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది, అలాగే ముఖ్యంగా ఈ వాటర్ అంతా కూడా ఆ మసాజ్ చేస్తున్నట్లు ఆ ఫీల్ ఉంటుంది, స్విమ్మింగ్ చేస్తున్నట్టు ఉంటుంది అని చెప్తున్నారు. బాడీలో ఉండే టాక్సిన్స్ని డీటాక్సిఫికేషన్ చేయడానికి ముఖ్యంగా ఈ బాత్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం సోనాబాద్ దగ్గర ఉన్నాము. అంటే ఏంటి ఈ బాక్స్ ఇలా ఒక వుడ్ టైప్లో చేసి పెట్టారు? యాక్చువల్లీ మ్యామ్ సోనాబాత్ ఈ ట్రీట్మెంట్ నేమ్ మ్యామ్. ఇది ఏంటంటే మెయిన్ డిటాక్సిఫికేషన్కి, ఇందులో డ్రై హీట్ అనేది జనరేట్ అవుతుంది మ్యామ్. ఈ డ్రై హీట్ జనరేట్ అయ్యి బాడీకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల బాడీలో ఉన్న స్కిన్ పోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. అప్పుడు స్వెట్ రూపంలో, ఓకేనా మేడం, బాడీలో వేస్ట్ అంతా బయటకు వస్తుంది. ఇందులో పేషెంట్ని కూర్చోబెడతారు, లోపల అనేది హీట్ జనరేట్ అవుతుంది. ఇది 10 మినిట్స్ వరకు ఉంటుంది ట్రీట్మెంట్. ఇక్కడ 80 డిగ్రీస్ వరకు లోపల హీట్ ఉంటుంది, 80 డిగ్రీస్ వరకు హీట్ వెళ్తుంది మేడం. ఆటోమేటిక్గా తగ్గుతుంటుంది. ఇది 10 to 15 మినిట్స్ ఉంటుంది మేడం ట్రీట్మెంట్. ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేయం, ఇక్కడ ఎంత డైరెక్ట్గా హీట్ అనేది జనరేట్ చేస్తాం. అంటే పాత రోజుల్లో మనకి కుంపట ఎలా ఉంటుందో సేమ్ ఆ టైప్ ఆఫ్, అక్కడ కోల్ వాడతారు, ఇక్కడ స్టోన్స్ పెడతాం. ఇక్కడ లోపల అనేది ఒక కేబుల్ కాయిల్స్ ఉంటాయి, అవి హీట్ అవుతాయి. ఆ ఛాంబర్లోనే స్టోన్స్ కూడా ఉంటాయి. సో ఒక పేషెంట్కి అనేది హీట్ అనేది తెలుస్తుంది ఆయనకి. అదొకటి. అంటే ఇంకా దేనికి వాడతారు ఈ ట్రీట్మెంట్? ఈ ట్రీట్మెంట్ జనరల్ డీటాక్సిఫికేషన్ మ్యామ్, అందరికీ ఇవ్వచ్చు. కొంచెం బీపీ ఉన్న పేషెంట్స్ తప్ప మిగతా వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తారు. దేని జనరల్ డిటాక్సిఫికేషన్ థెరపీ. మనం ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో కూడా వచ్చాం. ముఖ్యంగా ఇక్కడ పలు అంటే ఆక్యుపెంచర్ కావచ్చు, ఇలా అన్నీ కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ పట్టి అనేది వేయడం జరిగింది కదా, దీనికి ఏంటండి అసలు ఏ లిక్విడ్తో వేస్తారు? ఇది పారాఫిన్ వ్యాక్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే పెయిన్ మేనేజ్మెంట్ కోసం, మెయిన్లీ ఆర్థరైటిస్ కండిషన్స్లో, జాయింట్ పెయిన్స్ లైక్ మోకాళ్ళ నొప్పులు, ఇంకా ఎల్బో పెయిన్, షోల్డర్ పెయిన్, రిస్ట్ జాయింట్ పెయిన్స్ కోసం, వాటి కోసం పెయిన్ మేనేజ్మెంట్ కోసం ఇది యూజ్ చేస్తాం. దీనివల్ల పెయిన్ చాలా రిలీఫ్ అవుతుంది త్వరగా. సో అమ్మ ఎట్లుంది మీకు? బేసిక్గా మీరు చాలా రోజులు అయినట్లుంది ఇక్కడికి వచ్చి. 2 డేస్ నుంచి ఇది ట్రీట్మెంట్ తీసుకుంటున్నామండి. కొంచెం పర్వాలేదు, కొంచెం పర్వాలేదు, రిలీఫ్గానే ఉంది. మీకు ఎప్పటి నుంచి ఉన్నాయి మోకాలు నొప్పులు? 10 ఇయర్స్ నుంచి ఉందండి. 10 ఇయర్స్ నేను ఆయుర్వేదిక్ వాడి ఇక్కడికి వచ్చాం రీసెంట్గా. ఇవాళకి 13 డేస్, 13 డేస్కు పర్వాలేదు. 6 కాళ్ళు మంటలు అవి కొద్దిగా తగ్గినాయి, కానీ ఇంకా కాళ్ళ నొప్పి కొద్దిగా ఉంది కొంచెం. అంటే ఇది చక్రంలో ఉంది, మనం ఎప్పుడు పెద్దగా ఇలాంటివన్నీ కూడా చూడము, ఒకసారి దాని గురించి మాట్లాడదాము. సో ఎట్లా చేస్తారండి ఈ ట్రీట్మెంట్? షోల్డర్ మూమెంట్, షోల్డర్కి సంబంధించిన పెయిన్స్ ఉన్న వాళ్ళంతా కూడా మనం ఎంత హైట్ లెవెల్లో హైట్ వైజ్గా తీసుకుని మూమెంట్స్ 10 టైమ్స్ క్లాక్ వైజ్, 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా మూమెంట్స్ చేయడం ద్వారా హ్యాండ్స్, షోల్డర్స్ ఇవన్నీ కూడా సర్క్యులేషన్ బాగా అయ్యి రిలాక్సేషన్ బాగుంటుంది. డైలీ ఎంతసేపు చేయాలి? 15 మినిట్స్ చేస్తే సరిపోతుంది.
సో ఫిజియోథెరపీలో భాగంగానే టెన్స్ అనే ట్రీట్మెంట్ కూడా ఉంది, దానికి సంబంధించి ఎట్లా అందిస్తారు? ముఖ్యంగా పెయిన్ మేనేజ్మెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇది. సో ఒకసారి చూస్తున్నాం కదా, మీకు ఇలా పవర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు షోల్డర్ పెయిన్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఈ నరాల దగ్గర ఇక్కడ దాన్ని పెట్టడం జరిగింది. ఒకసారి దాని గురించి ట్రీట్మెంట్ గురించి ఒకసారి మాట్లాడదాం. అంటే అసలు టెన్స్ అనే ట్రీట్మెంట్ ఏంటి? టెన్స్ అనేది ట్రాన్స్ ఎలక్ట్రిక్ నర్వ్ స్టిమ్యులేటర్ మేడం. ఇది మెయిన్ పెయిన్ మేనేజ్మెంట్కి వాడతారు. ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ అనేది వెళ్తుంది బాడీలోకి, దీనివల్ల ఎండార్ఫిన్స్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, వీటికి జనరల్గా ఉండే పెయిన్స్ వాటికి వాడతారు. ఇవి కాకుండా ఇంకో టూ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, ఇంటర్ఫరెన్షియల్ థెరపీ IFT అని అంటారు, ఇవి కూడా ఉన్నాయి. ఇవన్నీ పెయిన్ మేనేజ్మెంట్ కోసం వాడతారు. ఫిజియోథెరపీలో ఎలక్ట్రిక్ థెరపీ అనేది ఒక సెపరేట్, ఫిజికల్ థెరపీ, ఎలక్ట్రిక్ థెరపీ ఉంటాయి. ఎలక్ట్రిక్ థెరపీలో ఏంటంటే పెయిన్ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేస్తారు మేడం. ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతున్నారు దీంతో? నేను 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. 2 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మసాజ్లు, ఈ ఫిజియోథెరపీ, యోగాలు చేయడం వల్ల కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. ఎట్లుందండి మీరు ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? నేను వచ్చి 7 డేస్ అవుతుందా. నాకు ఇంతకుముందు 3 ఇయర్స్ నుండి మోకాలు నొప్పి ఉండే, ఇప్పుడు చాలా రిలీఫ్ ఇచ్చింది. దీనివల్ల ఫస్ట్ డే వన్ వీల్ కూడా నేను ఎత్తలేకపోయేదాన్ని, ఇప్పుడు 3 వీల్స్ వరకు ఎత్తగలుగుతున్నాను. సో ప్రెసెంట్ ఆక్యుపెన్సీ దగ్గరకు వచ్చాము. ఆక్యుపెన్సీ ట్రీట్మెంట్ అంటే సూదులతో పడుస్తారు, అంటే పెయిన్ రిలీఫ్. మోకాళ్ళ దగ్గర నొప్పి ఉంటే మోకాళ్ళ దగ్గర, అలాగే నడుము నొప్పి, స్పైనల్, ఇలా ఈ నొప్పులకు సంబంధించి ఎక్కడ పెయిన్ ఉంటే దాన్ని ఇలా నీడిల్స్తో గుచ్చి ఆ పెయిన్ రిలీఫ్ అంటారు. అయితే నీడిల్ గుచ్చగానే మనకి నొప్పి వస్తుంది, మళ్ళీ అది ఆ పెయిన్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తుంది అనేది ఒకసారి మాట్లాడదాము. అంటే ఎలా అండి సూదులతో గుచ్చి ఈ పెయిన్ రిలీఫ్ అనేది ఎలా వస్తుంది? ఇది జస్ట్ దీనికి కొన్ని మెరిడియన్స్, స్పెసిఫిక్ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీళ్ళకుండే కండిషన్ని బట్టి, డిసీజ్ని బట్టి ఆ స్పెసిఫిక్ పాయింట్స్లో నీడిల్ పెడితే జస్ట్ అక్కడ సర్క్యులేషన్ బాగా జరిగి పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఏ ఏ పెయిన్స్కి ఈ రిలీఫ్ ఉంటుంది? ఇది మెయిన్గా క్రానికల్గా వాటికి పనిచేస్తుంది. ONEs కానీ, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబర్ స్పాండిలోసిస్, సయాటికా, ఇంకా హెడ్ఏక్, మైగ్రేన్, ఇంకా ఫైబ్రాయిడ్స్, ఇలాంటి వాటికి పనిచేస్తుంది. ఇది ఎలక్ట్రికల్ ఆక్యుపంక్చర్ స్టిమ్యులేటర్ అన్నమాట. నార్మల్గా జస్ట్ నీడిల్స్ పెట్టి అలా అయినా ఉంచవచ్చు, లేకపోతే స్టిమ్యులేటర్ ద్వారా దాన్ని స్టిమ్యులేట్ చేస్తూ అయినా ఉండొచ్చు అన్నమాట. ఇవి 2 టైప్స్ ఉంటాయి ఇందులో. ఎట్లా ఉందంటే కొంచెంగా ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది, అప్పటికప్పుడే ఉండదు, టాబ్లెట్ వేసుకున్నట్టుగా ఏమి ఉండదు, గ్రాడ్యువల్గా ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు నేను వచ్చి 13 డేస్ అయింది, కాకపోతే ఇప్పుడు 4th టైం ఇది. బట్ ఇలాంటి ట్రీట్మెంట్లో మాత్రం కొంత లేట్ అయినప్పటికీ కూడా రిజల్ట్ మాత్రం పక్కాగా ఉంటుంది అంటున్నారు. సో మరిన్ని ట్రీట్మెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయో చూద్దాం. సో జనరల్ వార్డ్లో ఇన్ పేషెంట్స్కి ఇక్కడ ఫుడ్ అంది ఇవ్వడం జరుగుతుంది, అంటే అందరికీ ఉంటుంది. బట్ కాటేజ్ వాళ్ళు అక్కడ క్యాంటీన్ నుంచి ఇంత దూరం రావాలంటే ఇబ్బంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎక్కడికక్కడ ఇన్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఫుడ్ అందిస్తారు. అయితే మనం ఒకసారి మెనూ చూద్దాము. పుల్కాలు ఉన్నాయి, జావా ఉంది, కిచడీ ఉంది, దాంతోపాటు ఫ్రూట్స్, అలాగే ముఖ్యంగా ఇక్కడ కషాయాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. రైస్ మాత్రం చాలా తక్కువ క్వాంటిటీ పెడతారు, దాంతోపాటు బటర్ మిల్క్. సో ఈ మెనూ గురించి మనం ఒకసారి ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ముఖ్యంగా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఫుడ్ అనేది చాలా ఫోకస్ ఉంటుంది. స్పెషల్గా ఏం పెడతారు అంటే చాలా జబ్బులకి పోషకాహారమే నివారణ అన్నమాట. ఎందుకు ప్రకృతి వైద్యంలో ఇదే మనకు ఇచ్చే మందు. అయితే ఇక్కడ రకరకాలైన అంటే ఒక 45 రకాల కూరలు, ఒక 19 రకాల సూప్స్, డిఫరెంట్ వెజిటబుల్ సూప్స్, ఒక 7-8 రకాల రొట్టెలు, డిఫరెంట్ కాంబినేషన్స్తో, తర్వాత సీజనల్ ఫ్రూట్స్ తోటి కాకుండా మనకి ఏదైనా ప్రిస్క్రైబ్డ్ ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ కేన్ లాంటివి, ఇట్లాంటి రకరకాలైన ఆహారంతో చికిత్స చేయడం జరుగుతుంది. ఇక్కడ సూర్యోదయం తర్వాత సూర్యోదయం ముందు ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడంతా కూడా ద్విభుక్తం అన్నమాట, అంటే 2 పూటల ఉడికించిన ఆహారం ఇవ్వడం జరుగుతుంది, మిగతా 2 పూటల పచ్చి కూరగాయలు, పళ్ళు, పళ్ళరసాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఫుడ్లో ఆయిల్ కావచ్చు, మైదా, ఇలాంటి ఏది ఉండదా? మైదా అనేది అబ్సల్యూట్లీ నో అండి. ఇక్కడ ఆయిల్ అంటే చాలా తక్కువ ఆయిల్ వాడటం జరుగుతుంది. ఎందుకంటే మేము నేచురల్ వర్జిన్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే రకంగా
నువ్వులు కొబ్బరి తర్వాత పల్లీలు ఇట్లాంటివి డైరెక్ట్గా ఫుడ్లో మనం చేర్చడం జరుగుతుంది. అయితే మీ దగ్గరికి వెయిట్ లాస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేకపోతే ఇతర ఇతర లైఫ్ స్టైల్కి సంబంధించిన ఏ జబ్బులు అయితే ఉంటాయి వాటికి ఎక్కువగా వస్తుంటారు. సో దాన్ని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్, వాళ్ళకు ఉన్న జబ్బులు బట్టి మీరు ఫుడ్ అందిస్తారా? అందులో స్పెషల్ ఏముంటుంది? అంటే వారి యొక్క వయస్సుని తర్వాత వాళ్ళ ఒక జబ్బు యొక్క అంటే ఆ డ్యూరేషన్ క్రానిసిటీని తర్వాత సివియారిటీని ఈ మూడింటిని కన్సిడర్ చేసి మనం వాళ్ళకి ఆహార చికిత్స చేయడం జరుగుతుంది. కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కషాయాలు కూడా వాటి అంటే చికిత్స నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. ఈ రొట్టెలు ఇవన్నీ కూడా అందరినీ దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు ఒక వెరైటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ట్రీట్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఇన్పేషెంట్లుగా జనరల్ వార్డ్లోనూ అడ్మిట్ అవ్వచ్చు, లేదు అంటే కాటేజీలు తీసుకుని కాటేజీల్లో కూడా అడ్మిట్ అవ్వచ్చు. మనం చూస్తున్నాం కదా కాటేజీలు అన్నింటికి కూడా రెనోవేట్ చేశారు. ఇంతకుముందు ఈ కాటేజీలు అన్నీ కూడా నార్మల్గా ఉండేవి పూర్తిగా ఇప్పుడు లోపల అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఒకసారి లోపల ఎట్లుంది అనేది చూద్దాము. ఇలా కూర్చోవడానికి సపరేట్గా ఒక సోఫా అనేది కూడా ఏర్పాటు చేశారు. ఈ గ్లాసెస్తో పాటు కర్టెన్స్ ఏర్పాటు చేసి పూర్తిగా కూడా ఒక మనకి హైఫై లుక్ని అయితే మాత్రం ఇచ్చారు. లోపల ఒకసారి చూద్దాము. ఇటు బీర్వాల్ కూడా ఎవరికి వాళ్ళకి వార్డ్రోబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు టీపై అలాగే సపరేట్గా 2 బెడ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఒకవేళ ఫ్యామిలీ వస్తే రెండు కూడా అటాచ్ చేసుకుని దాంతోపాటు ఇక్కడ చూస్తున్నాం కదా సపరేట్గా ఒక టేబుల్ ఒక చైర్. సరే ఎట్లా అనిపిస్తుంది కాటేజీలో ఉండడం? కాటేజీలో ఉండడం మాకు ఒక హాస్పిటల్లో ఉన్నట్టు అనిపించట్లేదు. ఒక రిసార్ట్కి వచ్చి రిసార్ట్లో ఉన్నట్టు కనబడుతుంది. ఇక్కడ మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రాగి జ్యూసు బార్లీ జ్యూస్ ఇస్తారు. మళ్ళీ 9:00 ఫ్రూట్స్ ఇస్తారు. మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్తాము. ట్రీట్మెంట్ బిల్డింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రీట్మెంట్ అంతా బాగా జరుగుతుంది. మాకు హాస్పిటల్లో ఉన్నామని కూడా మేము అనుకోవట్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము హైదరాబాద్ ఉప్పల్ నుంచి వచ్చాను. ఉప్పల్లో ఉంటాను, ఉప్పల్ నుంచి వచ్చాను. నాకు నా ప్రాబ్లం ఏంటంటే నాకు సోరియాసిస్, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అవిటి కోసానికి నేను చాలా చోట్ల తిరిగాను. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ అన్నీ వాడాను. ఎక్కడ నాకు మంచి రిజల్ట్ రాలేదు. ఇది ఇక్కడ ట్రై చేద్దామని అనుకున్నాను. వచ్చి 1 వీక్ అయ్యింది, కొద్దిగా రిజల్ట్ అయితే కనబడింది. సో నేచర్ క్యూర్కి సంబంధించిన జరిగిన రెనోవేషన్ గురించి కావచ్చు, త్వరలో దీన్ని ఇంకా మరింతగా ఎలా అభివృద్ధి చేస్తున్నారు ఇలాంటి విషయాన్ని మనం ఒకసారి TSMICDC చైర్మన్ ఎర్రవల్ల శ్రీను గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఈ 10 కోట్లతో చాలా వర్క్ చేశారు, ఇంకా దీన్ని ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు? యాక్చువల్గా మినిస్ట్రీ గారు పర్సనల్ ఇంట్రెస్ట్తో ఈ నేచర్ క్యూర్ను ఇంత ఒక అందంగా తయారు చేయడం జరిగింది. జనరల్గా దీనికి 2010కి ముందైనా 2018కి ముందైనా లేకుంటే మినిస్ట్రీ గారు రావడానికి ముందైనా కూడా నిజంగా దీంట్లో మనం అనుకున్నంత డెవలప్మెంట్ జరగలేదు. రెండో విషయం ఏంటంటే ఎవరు కూడా దీన్ని పూర్తిగా దృష్టి పెట్టలేదు. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు, ప్రశాంతి గారు, అదేవిధంగా మా TSMIDC ఇంజనీర్స్, స్టాఫ్ అంతా కూడా వాళ్ళు ఇక్కడ వెళ్ళి చూసి మొత్తం నేర్చుకొని వచ్చి ఇక్కడ ఇట్లా ఉంటుంది అనేసి మినిస్టర్ గారికి ఒక డెమో ఇవ్వడం జరిగింది. దాన్ని మినిస్టర్ గారు బాగా ఇంట్రెస్ట్గా దాన్ని చూపి ఇది బాగా చేయండి, ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వం భరిస్తుంది అని తన పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టడం వల్ల నిజంగా ఇదంతా ఒకప్పుడు ఇదంతా ఖాళీగా కనబడేటువంటి నేచర్ క్యూర్, నేచర్ క్యూర్ అని ఎక్కడ కూడా ఆ నేచర్ అన్నది కనబడకపోయేది జరిగింది. ఇంకా కొన్ని అక్కడక్కడ కొంచెం మాత్రమే పెండింగ్గా ఉంది. వాటిని కూడా డెఫినెట్గా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, వాటిని కూడా చేస్తాం. ఇంకా బాగా చేయాలనేటువంటి తపన మంత్రి గారు కనబరుస్తూ ఉన్నారు, వాటిని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో చూసాం కదా పంచభూతాలతో అందించే ప్రకృతి వైద్యాన్ని, దీనికి దేశ నలుమూలల నుంచి కూడా వస్తుంటారు. అయితే ముఖ్యంగా ఇక్కడ అడ్మిట్ అయిన వాళ్ళకే కాదు అవుట్ పేషెంట్స్ కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని ఉదయం వచ్చి సాయంత్రానికి కూడా వెళ్ళిపోవచ్చు. సో అతి తక్కువ ధరల్లో స్ట్రెస్ రిలీఫ్ కావచ్చు, లేదు బీపీ, షుగర్, నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇలా పలు రోగాలకి ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కెమెరా పర్సన్ సైదుల్తో లక్ష్మీ, విస్క్ న్యూస్, హైదరాబాద్.